జిల్లా గొల్కొండలోని సిమెంట్ వ్యాపారి గొల్కొండ్ల హరినాథ్ ఇంట్లో దొంగతనం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఒంగోలు క్లూస్ టీం పరిసర ప్రాంతంలో వేలిముద్రలు సేకరించారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీలం రమేష్ వెల్లడించారు. మాకు సుమారు ఉదయం 6:30 సమయంలో గోనుగుంట్ల హరినాథ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ మా ఇంట్లో దొంగలు పడ్డారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్పగానే మేము ఎమ్టే సీన్లోకి వచ్చాము. ముందు సీన్లోకి వచ్చిన తర్వాత ఎమ్టే క్లూస్ టీం ఫోన్ చేసి గుండె ఒంగోలు నుంచి క్లూస్ టీం పిలిపించాము. సీన్లో వచ్చి చూసాము. చూసిన తర్వాత తెలిసిన కంప్లైంట్ ఏంటంటే మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడి దేవుడి గుళ్ళో ఉన్న వెండి సామాన్ తీసుకొని పోయారు. గంట, దేవుడు పెట్టుకున్న గోపురం మొత్తం 600 గ్రాములు, అది సుమారు 25,000 ఉంటుంది. దాంతోపాటు డివిడి ప్లేయరు, ఒక మిక్సరు తీసుకోమని చెప్పాము. ఎమ్టే 2-3 అవర్స్లో క్లూస్ టీం పిలిపించి సీన్ డెవలప్ చేపిస్తున్నాం. దాంట్లో వచ్చిన ఛాన్స్ ప్రింట్స్ సుమారు ఒక 15 దాకా వచ్చాయి. ఆ ఛాన్స్ ప్రింట్ డెవలప్ చేసి ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకుంటాం. దొంగల మటుకు అనుమానితులు దొంగకు సంబంధించిన వాళ్ళే, లోకల్ వాళ్ళే, లోకల్ వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.